విజయనగరం జిల్లా గరివిడి సూర్య సదనంలో బ్రహ్మశ్రీ వేమకోటి సూర్యనారాయణ శర్మ ఆధ్వర్యంలో మేధా దక్షిణామూర్తి కైలాసనాథేశ్వర శ్రీ కళ్యాణ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవాలు ఘనంగా జరిగాయి. శ్రీ విద్యానందనాథ బ్రహ్మశ్రీ ద్వేభాష్యం సుబ్రహ్మణ్య శర్మ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. విశ్వశాంతి మందిరాన్ని ప్రారంభించి అందులో కృష్ణ భగవాన్, వేదవ్యాస మహర్షి, ఆది శంకరాచార్యుల విగ్రహం, సద్గురు భాస్కరానంద సరస్వతి స్వామి విగ్రహం, పరమ పూజ్య సద్గురు కృష్ణయాజీ, మాతా సుబ్బలక్ష్మి విగ్రహాలను శ్రీ సాయి సుందరం మహారాజ్ వారిచే ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వేమకోటి సూర్యనారాయణ శర్మ మాట్లాడుతూ, గత 3 మాసాలుగా నిర్వహించవలసిన వైదిక పరమైన, ఆగమపరమైన, తంత్రోక్తమైనటువంటి గురు పరంపర విధానం అయినటువంటి కార్యక్రమాలన్నీ జగద్గురువుల ఆదేశానుసారం ఈ ప్రతిష్టలను నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో విజయనగరం జిల్లా కలెక్టర్ హరి జవహర్ లాల్, బొబిలి ఎమ్మెల్యే ఎస్ వెంకట చిన్నప్పల నాయుడు, భక్తులు పాల్గొన్నారు. కళ్యాణ సుబ్రహ్మణ్య సహితంగా మేధా దక్షిణామూర్తి విగ్రహ ప్రాణ ప్రతిష్టా కార్యక్రమాన్ని ఆగమోక్తంగా శాస్త్రీయంగా సకాలంలో మా సద్గురువుల యొక్క చేతుల మీదుగా ప్రతిష్టా కార్యక్రమాన్ని సంపూర్ణం చేసుకొని ఈరోజు గురు మందిర ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేశాం. ఈరోజు నామమాత్రంగా ఆవిష్కరణ కార్యక్రమాన్ని అందరూ వచ్చేటువంటి సమయాన్ని చూసుకొని ఈరోజు పెట్టడం జరిగింది. గత 3 మాసాలుగా ఈ మందిరంలో నిర్వహించవలసినటువంటి వైదికపరమైనటువంటి, ఆగమపరమైనటువంటి, తంత్రోక్తమైనటువంటి, గురు పరంపర విధానమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా గురుజీల యొక్క సహకారంతో, జగద్గురువుల యొక్క ఆదేశానుసారం, జగద్గురు గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు, బాలస్వామి వారు, శృంగేరి పీఠాధిపతుల వారు, పూరి శంకరాచార్యుల వారు ఇత్యాది అనేక మంది మహనీయులందరి యొక్క ఆదేశానుసారం, వారి యొక్క మార్గనిర్దేశకత్వంలో గురు మందిర ప్రాంగణాన్ని ఏ రకమైనటువంటి నిర్మాణం చేయాలి, ఏ విధమైనటువంటి విగ్రహ రూపాల్ని స్వరూపాల్ని ఇక్కడ పెట్టాలి, వాటిని ముందుగా చేయవలసినటువంటి అధివాసములు, మంత్రజపాలు సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా గత ఆశ్వీజ మాసంలో ప్రారంభం చేశాం. ఆశ్వీజం, అధికాశ్వీజం, నిజాశ్వీజం, కార్తీక మాసం ఈ 3 మాసాలు కూడా ఇక్కడ కార్యక్రమాలన్నీ చేసి దానికి 3 భాగంగా గృహప్రవేశ కార్యక్రమం కూడా చేసుకొని మా యొక్క బంధువులు కానీ, మా అన్నయ్య గారిని, అక్క చెల్లెల్ని, మా మేనమామ గారి నుంచి వారి ఆశీర్వాదం కూడా తీసుకొని దీన్ని చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు పెద్దలు వారు స్వహస్తాలతో మీ అందరి యొక్క సమక్షంలో, భక్తుల యొక్క పరిమళంలో విగ్రహ ఆవిష్కరణ చేయించాలి. ఈ కరోనా సమస్య వల్ల అందరూ ఒకేసారి కూర్చునే అవకాశం ఇంతవరకు కలగలేదు. కొద్దిగా కరోనా